వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ ప్రెసెంట్స్ పుట్టింటి పట్టచీర ఆడబిడ్డలంతా మాతో ముట్టూలే. స్పాన్సర్డ్ బై శ్రీ లక్ష్మీ సాయి ఇంటర్నేషనల్ డెంటల్ కేర్. సో ఈరోజు కూడా ప్రోగ్రాంలోకి ఎంటర్ అయిపోయాం. అయితే మొదటి కాలర్తో మాట్లాడే ముందు, నిన్న ఎవరైతే శుక్రవారం రోజున ఎవరైతే గెలుచుకున్నారో విన్నర్స్, వాళ్ళ పేర్లు ఒకసారి అనౌన్స్ చేస్తున్నా. మౌనికా గారు మునగాల్ నుంచి ఆవిడ పట్టచీర గెలుచుకున్నారు. దుర్గా గారు తాడేపల్లి నుంచి ఆవిడ కూడా పట్టచీర గెలుచుకున్నారు. రజిత గారు మేడ్చల్ నుంచి వారు కూడా పట్టచీర గెలుచుకున్నారు. సో అందరికీ కూడా కంగ్రాచ్యులేషన్స్ అండి వన్స్ అగైన్. సో ఈ రోజు మొదటి లక్కీ కాలర్ ఎవరో వారితో మాట్లాడేసేద్దాం. హాయ్ అండి, వెల్కమ్ టు ఆ షో. హలో, హలో, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? శివకుమార్ అండి, గుంటూరు. శివకుమార్ గారు గుంటూరు నుంచి కాల్ చేస్తున్నారు, ఎలా ఉన్నారండి? బాగున్నానండి. బాగున్నారా? ఏంటన్నా నీరసంగా చెప్తున్నారు ఆ విషయాన్ని? మీరు పెద్ద ఆవిడ అంటున్నారా? ఓకే, మనోళ్ళు మన అందరూ ఉన్నారా అండి? ఓ, అది దాన్ని బట్టి మీరు ఎంత పెద్ద అని ఒక అంచనా ఉంటుంది కదా, అందుకు అడుగుతున్నా. అయితే మేబీ ఓకేలేండి, కొంచెం నీరసం ఉంటే ఉండొచ్చు, అందులో కూడా ఇది వింటర్ కదా, సో దానివల్ల కూడా ఉంటే ఉండొచ్చు. ఓకేనండి, మరి గుంటూరు స్పెషల్ ఏంటి? మాకు ఎక్కువగా గుంటూరు నుంచి కాల్స్ వస్తూ ఉంటాయి, మీరు చూస్తున్నారు కదా ప్రోగ్రామ్. గుంటూరు మిర్చి, మిర్చి యార్డ్. ఓకేనండి, మరి ఇప్పుడు మిర్చి అంటున్నారు కదా, సో మరి ఆవకాయ కదా, మీరు అదే వాడుతుంటారా? సంవత్సరానికి సరిపడా పడుతుంటారు కదా? అదే వాడుతుంటారు. ఓకేనండి, మరి ఏంటి మీ పిల్లలు ఏం చేస్తున్నారు, ఏమిటి మనవలు కూడా అంటారు కాబట్టి? ఎవరు మనవలు కూడాను? ఓకే, అయితే బాగా పెద్దవారు అనమాట. అయినా కానీ మాకు కాల్ చేశారు కదా, చాలా ప్లెజర్ అండి మాకు, సంతోషం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. బట్ ఏం చేశారు ఈరోజు వంట మీరు? తోటకూర చేశారు. తోటకూరతో ఏం చేశారు? వేపుడు చేశారా లేకపోతే పప్పులో వేశారా? పులుసుకోర. పులుసుకూర చేశారా? బాగా చేస్తారా మీరు తోటకూరతో? పర్వాలేదు, తినగలుగుతాం. తినగలుగుతా అంటున్నారా? అలా ఏమి ఉండదు, మీరు అన్ని సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ అంటే ఖచ్చితంగా బాగానే చేస్తారు. మాకు పంపించండి, బాగుందో లేదో తిని చెప్తాం. అట్లాగే. ఓకేనండి, మా కోసం ఏం చేయబోతున్నారు? యాక్టివిటీ చూస్తున్నారుగా ప్రోగ్రామ్? మీరు అప్పుడప్పుడు అంటే ఎప్పటి నుంచి చూడడం మీరు స్టార్ట్ చేసింది? వారం నుంచా? ఇది ఫోర్త్ వీక్ అండి, ఆల్మోస్ట్ ఫోర్త్ వీక్ ఇది స్టార్ట్ చేసి. ఎవరైనా చెప్పారా లేకపోతే మీరే ఛానల్ చేంజ్ చేస్తుంటే చూసారు? ఓకే, మరి అయితే మరి చూస్తున్నారా, మీకు తెలుసు కదా మిమ్మల్ని మెయిన్ క్వశ్చన్ రౌండ్ లోకి తీసుకెళ్ళిపోవాలంటే మొదట మీరు మమ్మల్ని ఏదైనా యాక్టివిటీతో ఎంటర్టైన్ చేయాలి, అది పాటో, డైలాగో, సామెతో, పొడుపు కదో, ఏదో ఒకటి, ఒక యూస్ఫుల్ టిప్ కానీ ఏదో ఒకటి చెప్పాలి మీరు. చెప్పండి శ్లోకం, చెప్పండి. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాదాయ సీతాయాం పతయే నమః. ఓకే, శ్రీరాముణ్ణి కొలుస్తూ ఒక కీర్తన. అవునండి. ఓకేలేండి, ఓకే. అయితే మరి ఇప్పుడు మిమ్మల్ని మెయిన్ క్వశ్చన్ రౌండ్ లోకి తీసుకెళ్ళిపోవాలి, మాకు మంచిగా వినిపించారు మీరు. సినిమాలు చూడరా మీరు? అప్పట్లో బ్లాక్ అండ్ వైట్ సినిమాలు కూడా చూసేవారు కదా మీరు? చూడలేదు. మీరు చూసిన చివరి సినిమా ఏంటో చెప్పండి. నేను సినిమా క్వశ్చన్ అడుగుతానేమో అని ముందే చూడట్లేదని చెప్తున్నారా? మరి అంతే కదండి, మామూలుగా ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో ఎంటర్టైన్మెంట్ అంటే మొదటిగా చూసే సినిమానే ఎవరైనా కానీ, ఆ తర్వాతే వేరే వేరే వస్తాయి ఎంటర్టైన్మెంట్ అంటే. సో అందుకనే చూసింది, సరదాకు చూసింది ఇప్పుడు మర్చిపోం. అదే ఏ పుస్తకాల్లో చదివింది అంటే మేబీ స్టడీస్కి సంబంధించింది, మర్చిపోతే మర్చిపోయే ఛాన్స్ ఉండొచ్చు, బట్ ఇది అసలు మర్చిపోరు కదా, ఇష్టంగా చదివేది కానీ ఇష్టంగా చూసేది కానీ.
అసలు చూడరు. అప్పట్లో ఏఎన్ఆర్ ఎన్టీఆర్ గారు సినిమాలు కూడా చూడలా మీరు? ఇప్పుడు కూడా చూడలా. ఇది నాకు విచిత్రంగా అనిపిస్తుంది. చూడలేదు. మరి మిమ్మల్ని ఏం క్వశ్చన్ అడగండి. నేను ఏదో చూసినా కథప్రపు కోసమే కానీ ఆ యాక్టర్లు అవన్నీ తెలియవు అసలు నాకు. నమ్మలేకపోతున్నా. కానీ మిమ్మల్ని అడగాలి కదా, ఒక క్వశ్చన్ అడగాలి కదా మిమ్మల్ని. మళ్ళీ ట్రై చేయండి ఖచ్చితంగా. మిమ్మల్ని అడుగుతాను నేను ఈ రోజు. నేను ఏం అడగను ఆలోచిస్తున్నా. మరి మీరేమో క్వశ్చన్ మీకు సరే. మరి అప్పుడైతే మరి సినిమా క్వశ్చన్ అడగాలి మిమ్మల్ని. మీరు అప్పటిది చెప్తున్నారు కదా, అప్పుడు వాళ్ళని అడుగుతా. ఓకే అడిగేస్తున్నా చూడండి క్వశ్చన్. అడిగేమంటారా? స్వర్ణకమలం సినిమా చూసారా మీరు? స్వర్ణకమలం విశ్వనాథ్ గారి సినిమా. మరి మిమ్మల్ని నేను ఏ క్వశ్చన్ అడగను, ఏది కూడా చూడలేదు అంటున్నారు. పోనీ ఆ క్వశ్చన్ వదిలేద్దాంలేండి. సరే, భారతదేశంలో నిర్మించిన మొదటి సినిమా ఏది? సో మొదటి సినిమా అంటే అప్పట్లోనే స్టార్ట్ అయిన సినిమాలు ఉంటాయి కదా, మీరు బాగా యంగ్గా ఉన్నప్పుడు. అసలు మీరు చిన్నప్పటి నుంచి చూడలేదు ఆ సినిమా? ఇదేమిటండి, స్టార్ట్ అయింది టైము. నేను అందుకనే అలాంటి క్వశ్చన్ ఒకటి అడిగా. మొదటి సినిమా భారతదేశంలో అంటే మన దేశంలో నిర్మించిన మొదటి సినిమా ఏంటండి? కొంచెం క్లూ అంటే అందులో హరిశ్చంద్ర అని ఉంటుందండి. ఇంకా మీకు సగం భయం చెప్పేసా. మీరు ఇది చెప్పకపోతే ఇంకేం సగం కాదు, మూడవది చెప్పేసా మీకు. కాదండి, కాదు కాదు. చెప్పండి చెప్పండి, చెప్పగలుగుతున్నారు. చెప్పండి చెప్పండి. కాదు కాదు కాదు, ఇంకొకసారి ట్రై చేయండి. మీకు సగం పైన చెప్పేసా, మూడవది చెప్పేసా మీకు. ట్రై చేయండి, ట్రై చేయాలి. టైం అయిపోయిందండి. నేను లాస్ట్ లో చెప్తా మీకు ఈ క్వశ్చన్కి ఆన్సర్. ఆల్మోస్ట్ 1/3 చెప్పేసా, మూడవది చెప్పేసా మీకు ఆన్సర్. ఓకేనండి, బెటర్ లక్. నెక్స్ట్ టైం ఖచ్చితంగా చీర గెలుచుకోవాలి మీరు నెక్స్ట్ టైం కాల్ చేసి. ఈసారి మీకు తగ్గ క్వశ్చన్ ఏదైనా తీసుకురావడానికి ట్రై చేస్తాం. మరి మీరేమో సినిమాలు చూడట్లేదు అంటున్నారు. ఓకేనండి, బెటర్ లక్ నెక్స్ట్ టైం. నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. హాయ్ అండి, వెల్కమ్ టు షో. హాయ్ అండి. హాయ్ అండి, మీ పేరు? మనస్విని అండి. మనస్విని గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు మనస్విని గారు? కడప నుండి కాల్ చేస్తున్నాను. కడప నుంచి కాల్ చేస్తున్నారా? ఎలా ఉన్నారండి? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా బాగున్నా అండి. ఏం చేస్తుంటారు? స్వీట్ షాప్. ఓకే, ఏంటండి మీరు చిన్న మ్యారీడా లేకపోతే ఏంటి అసలు మీరు? మనస్విని గారు మ్యారీడా మీరు? అవునండి. కానీ ఆ పేరు మనస్విన్న పేరు మీ వాయిస్ వింటుంటే నాకు అందుకే డౌట్ఫుల్గా అడుగుతున్నాను మిమ్మల్ని. ఒక రకమైన డౌట్, పెళ్ళయిందా లేదా ఇంకా చిన్నవాళ్ళ అని వాయిస్ అలా అనిపిస్తోంది. అవునండి, కొంచెం అలాగే ఉంటుంది. ఎవరు మిగిలిన వాళ్ళు అప్పుడప్పుడు మిగిలిన వాళ్ళు ఎవరిని చెప్తూ ఉంటారు ఇలాంటి విషయం? లేదండి, న్యూస్ చూస్తాను అట్లా చేస్తూ చేస్తూ. కార్తీక పౌర్ణమి ఉంది కదా, అప్పటి నుంచి వస్తుంది చూస్తాను. అవునండి, కార్తీక పౌర్ణమి రోజు చూస్తున్నారు. అప్పటి నుంచి ట్రై చేస్తున్నారా మాకు? లేదండి, అంటే అప్పుడు పూర్తిగా తెలియదు అనమాట. ఈ మధ్య ఇంకా బాగా చూస్తున్నాను. ఓకే, రోజు వస్తుందని అనుకోలేదు. కార్తీక పౌర్ణమి రోజు వస్తుంది అనుకున్నాను. లేదండి, ప్రతి రోజు ఇది శుక్రవారం వరకు వస్తూనే ఉంటుంది. మీరు డల్గా మాట్లాడుతున్నారు, యాక్టివ్గా మాట్లాడండి. ఏమి ఎందుకు మాట్లాడుతున్నారు నాకు ఒక డౌట్. మీరు ఇక్కడ నాతో మాట్లాడుతూ టీవీ చూస్తున్నట్టున్నారు అక్కడ నుంచి, అందుకే మధ్యలో లాగ్ అవుతుంది. అవునా, మరి ఎందుకు అలా స్లోగా మాట్లాడుతున్నారు? ఓకేనండి, ఓకే. సరే, మరి అయితే మమ్మల్ని ఎలా ఎంటర్టైన్ చేస్తారు? నేను ఒక పాట పాడతాను. పాడండి. ఓ చోట ఉన్నాను వచ్చాను వెడానుగా, పిలవమని నాలోనే ఉంచాను ప్రేమంత దాచానుగా, పిలవమని తరలైన పాతలేని తహతున్న ప్రేమని కష్టమేది వసంతా
భరించాను ఈ దూర తీరాలు నీ కోసమే. బాగా పాడారు మనస్విని గారు, ఖచ్చితంగా మిమ్మల్ని అప్రిషియేట్ చేయాలి, బాగా చేశారు. సో మరి ఏంటి మమ్మల్ని మీరు పాడి ఎంటర్టైన్ చేశారు, నిజంగానే ఎంటర్టైన్ చేశారు. మరి అలాంటప్పుడు మిమ్మల్ని మెయిన్ రౌండ్ లోకి తీసుకెళ్ళిపోవాలి, సినిమాలు చూస్తారా మరి? ఓకే అండి, కొంచెం ఈజీ చేయండి, నేను ఇంత ఎంటర్టైన్ చేశాను కదా. ఎంటర్టైన్ చేయడం అనేది ఇందులో ఒక ఫార్మాట్ లో భాగం, తెలుసు కదా? అండ్ ఈజీ క్వశ్చన్ కూడా అడుగుతా నేను, మీకు క్లూస్ కూడా ఇస్తా, ఈజీ క్వశ్చన్స్ ఏ ఉంటాయి. యాక్చువల్ గా సినిమా అంటేనే ఈజీగానే ఉంటుంది, అందరూ చూసేది కదా. ఓకే అండి, ఆహా అడుగుతా. సో మీరు టెన్షన్ పడకుండా ఆన్సర్ చేయండి, ఖచ్చితంగా ఆన్సర్ చెప్తారు. లేదండి, నేనేం పడట్లేదు టెన్షన్, నా వాయిస్ ఉంది అన్నమాట. అయితే ఖచ్చితంగా మీరు ఆన్సర్ చేస్తారు. సో సినిమాలు చూస్తారా మీరు? చూస్తున్నా అంటే పాత సినిమాలు ఏం కాదు, 2020 దాటి 2020 అలా. అంటే 2020 తర్వాతే సినిమాలు చూడడం స్టార్ట్ చేశాను అంటున్నారు మీరు, అంతేనా? 2010 తర్వాత నుంచి. మరి 20 అన్నారు ఇంతకు ముందు, అంటే ఇప్పుడు 20 కదండి. అంటే ఈ మధ్య ట్రెండింగ్ ఇంకా బాగా చూస్తున్నాను అనమాట, చిన్నప్పుడు చూసేదాన్ని కాదు. ఈ మధ్యన అంటే ఇప్పుడు మొబైల్, అందులో మొబైల్ వచ్చేసాయి కదండి, మొత్తం మొబైల్ డేటా కావచ్చు. జియో వాళ్ళతో ఒక రియల్ రెవల్యూషన్ వచ్చేసింది, దాంతో ప్రతి ఒక్కళ్ళు కూడా చేతిలోనే చూసేస్తున్నాం ప్రపంచాన్ని. సో అందుకే ఎక్కువ చూడటం మొదలైంది. ఓకేనండి, మిమ్మల్ని అడిగేస్తున్నా క్వశ్చన్. మిమ్మల్ని సింగర్ గురించి అడుగుదాం అనుకుంటున్నా. చెప్పండి. సింగర్ అడిగేస్తున్నా చూడండి క్వశ్చన్. నేను అడిగిన తర్వాత మీకు అర్థమవుతుంది, తెలుసుగా? మీకు టైమ్ 45 సెకండ్స్ టైం లిమిట్. సో స్టార్ట్ చేస్తున్న, దక్షిణ భారత నైటింగేల్ బిరుదు అందుకున్న గాయకురాలు ఎవరు? నైటింగేల్ అండి, అంటే సింగింగ్ లో నైటింగేల్ ఆవిడ. చెప్పేస్తారు, చెప్పేసేయండి 40 సెకండ్స్. చెప్పండి చెప్పండి మనశ్రీ గారు. అవునండి, సింగర్ ఫిమేల్. ఆవిడ చాలా పాపులర్ అండి, చాలా పాటలు పాడారు ఆవిడ. క్లూ అంటున్నారా? ఆవిడ పేరు యొక్క అర్థం పిక్చర్ అనండి. చెప్పేసి మీరు పిక్చర్ ని తెలుగులోకి అనువదించుకోండి, ట్రాన్స్లేట్ చేసుకోండి పిక్చర్ ని తెలుగులో ఏమంటాం? ఇంకొకసారి చెప్పరా? పిక్చర్ నటి. నేను పిక్చర్ అంటే మీరు, నేను పిక్చర్ అన్నారండి, పిక్చర్ ని తెలుగులో ఏమంటారు ఇప్పుడు అనువదించుకోండి, ట్రాన్స్లేట్ చేసుకోండి. అదే ఆవిడ పేరు, డైరెక్ట్ చెప్పేశాను నేను. ఓకేనండి, ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ కాల్ చేయండి, తప్పకుండా గెలుచుకుంటారు. చూస్తున్నారు కదా, మొదటిసారి గెలుచుకునే వాళ్ళు, రెండోసారి కాల్ చేసి గెలుచుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, రెండుసార్లు కాల్ చేసిన వాళ్ళు కూడా మూడోసారి గెలుచుకున్న వాళ్ళు ఉన్నారు. సో తప్పకుండా కాల్ చేయండి, మళ్ళీ మీరు ఖచ్చితంగా గెలుచుకుంటారు. సో నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. హాయ్ అండి, వెల్కమ్ టు ఆ షో. హాయ్ అండి, హలో. హాయ్ అండి, మీ పేరు? సత్యవతి గారు. ఎక్కడ నుంచి కాల్ చేస్తున్నారు? తుని నుంచా? తుని నుంచి. సత్యవతి గారు ఇంతకు ముందు మాట్లాడారా మీరు? ఇంతకు ముందు మాట్లాడానండి. అదే సత్యవతి గారు అంటే పేరు నేను విన్నట్టు అనిపిస్తోంది. ఓకేనండి, గెలుచుకున్నారా చీర మీరు? లేదండి, లేదు. తప్పకుండా గెలుచుకుంటారు, ట్రై చేయండి. చూస్తున్నారు కదా, ఒకసారి కాకపోతే రెండోసారి, రెండోసారి కాకపోతే మూడోసారి గెలుచుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఏంటండి, గెలుచుకుంటారు, బాగా మాట్లాడుతున్నారు. ఓకేనండి, ఏం చేశారు ఈరోజు? ఏంటండి ఈరోజు పూజ చేసుకున్నారు మీరు? ఈ రోజు ఏది? పొద్దున్న దీపాలు వదలడం గురించి మాట్లాడుతున్నారా? మీరు వదిలిపెట్టారా? వదిలిపెట్టాను. మరి ఈరోజు వంట ఏం చేశారు? రసం బంగాళదుంప వేపుడు. బంగాళదుంప వేపుడు చేశారు, మరి ఇంకోటి ఏం చేశారు? ఫ్రైలో కాంబినేషన్ ఏమన్నారు? రసం బంగాళదుంప. ఓకే, రసం అండ్ ఫ్రై చేశానంటారు. ఓకేనండి, మరి తెలుసుగా, మరి మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలి. ఎంటర్టైన్ అంటే చెప్పండి, మీకు తెలుసు కదా, మీరు ఆల్రెడీ కాల్ చేశారు, మీకు తెలుసు కాబట్టి. పాటలు కాకపోతే ఈసారి మీరేనా? అప్పుడు రాదంటే ఇంకోటి ఏదో అడిగారబ్బా, మర్చిపోయాను, పేపర్ పైన రాసి పెట్టుకుంటా అన్నారు, మీరేనా అది?
పేపర్ పైన రాసి పెట్టుకుంటా అన్నారు. నెక్స్ట్ టైం ఇంకొక ఆవిడ ఎవరన్నా విన్నారు కదా మీరు, ఆవిడ చెప్పారు కదా. లేదంటే ఒక యూస్ఫుల్ టిప్ చెప్పండి, లేదంటే పొడుపుగా చెప్పండి, ఏదైనా వల్ల అంటే డైలాగ్ చెప్తానండి. అంటే డైలాగ్ చెప్పండి, అయితే చెప్పండి డైలాగ్. మీరు అరిస్తే అరుపులే, నేను అరిస్తే మీరు. మీరు డైలాగ్ లో చెప్పాలి, మీరు మీరు దాన్ని, అది చాలా పవర్ఫుల్ డైలాగ్ కదా, మీరు దాన్ని కామెడీ చేసేసారు. అయితే ఇంకోటి చెప్తానండి, మొక్కే కదా చీకేస్తే ఫేక్. చిరంజీవి గారి బాలకృష్ణ గారి ఇద్దరు చెప్పేసారు డైలాగ్స్. తండ్రి కొడుకులు చెప్పి ఏమన్నారు, నేను అరిస్తే మీరు ఓకే రామ్ చరణ్ దా డైలాగ్ ముందుదే అండి, ముందు అరిస్తే అరుపులు అంటే రామ్. ఏది ఎందులో ఇది 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 అదేంటి చిరుత ఎందులోనండి. ఓ చిరుతలు ఇది డైలాగ్, ఓకే ఓకేనండి. కానీ డైలాగ్ గుర్తుంది కానీ నేను అనుకున్నా బాలకృష్ణ గారు అనుకున్నా. ఓకేనండి, ఓకే. కాకపోతే మీరు డైలాగ్ ని కామెడీ చేసి చదివేశారు మీరు, కాకపోతే చెప్పాలి మీరు డైలాగ్ లాగా. నువ్వు అంటున్నారు కానీ చెప్పట్లా మీరు, టెన్షన్ అంటున్నారు. ఆ టెన్షన్ లేకుండా ఉండటానికే కదండి మీతో మాట్లాడుతున్నా ఫస్ట్. మనం కాసేపు మాట్లాడిన తర్వాత ఏంటంటే కాల్ అంటున్నారా, అంటే చాలా మంది కాల్ చేస్తుంటారుగా మీకు తెలుసుగా. సో మరి ఏంటి ఫోన్లేని మీరు చెప్పేశారు కాబట్టి ఓకే, మరి మిమ్మల్ని మెయిన్ క్వశ్చన్ రౌండ్ లోకి తీసుకెళ్లిపోతా. కొంచెం ఈజీగా అడగండి అన్నాను, గెలవలేదు. నేను ఈజీగానే అడుగుతా అండి. ఓకే, సో ఎవరి సినిమాలు ఎక్కువ చూస్తారు? ఏమన్నా చూస్తాం అంటే అన్నీ గుర్తుండవు కదా. హలో హలో, ఎవరి సినిమాలు ఎక్కువ చూస్తారు? చూస్తామండి, అందరే చూస్తాం అంటే అన్ని పర్టికులర్ గా గుర్తుంటాయి అని చెప్పలేం కదా. ఎక్కువ చిరంజీవి గారు అని అలాగనే కదా అందరి హీరోలు చూస్తాం. అందరు హీరో ముఖ్యంగా చిరంజీవి గారు చూస్తారు. మరి హీరోయిన్ ఎవరు? హీరోయిన్ అంటే అప్పట్లో సౌందర్య చూసాం. సో ఓకే, అయితే అప్పట్లో 90s 80s లో ఎక్కువ చూసేవాళ్ళు సినిమాలు అంతేగా. ఓకేలేండి, అయితే ఓకే. సరే, ఎప్పుడైతే మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను నేను. సో ఫస్ట్ క్వశ్చన్ అడుగుతున్నా పోనీ, ఫస్ట్ అడగనా? ఓకే, నేను నీకు ఈజీగా ఉండడానికి అడుగుదాం అనుకుంటున్నా ఒక క్వశ్చన్. సరే, అయితే హీరోయిన్ నమిత మరో పేరు ఉంటుందండి, ఆ పేరు ఏమిటి తెలుసుగా? నమిత సొంతం సినిమా, జెమినీ సినిమా. వెరీ ఈజీ అండి, అది చాలా ఈజీ క్వశ్చన్. సో ఏం క్వశ్చన్, కాలభైరవుడు ఉంటాడు కదండి, ఆయన కాలభైరవుడు అందులోనే ఉంది, మీకు పేరు చెప్పేశాను. సరిగ్గా చెప్పండి మీరు, మీరు చెప్పట్లేదు సరిగ్గా. భైరవ, భైరవ అండి. ఏమండి, ఎవరైనా అమ్మాయి పేరు భైరవ పెట్టుకుంటారా అండి? భార్గవి, భార్గవి అండి, సారీ భార్గవి. నేను కాదు, మీ దగ్గరికి వచ్చి మళ్ళీ దూరంగా వెళ్ళిపోయారు. బాను, నేను కాల భైరవుడు అన్నాను, మీరు భార్గవి అక్కడ అటు వెళ్తున్నారు. మీరు మీ దగ్గరకు వచ్చి చెప్పలేదు మీరు. సో నెక్స్ట్ లక్కీ కాల్ ఎవరో వారితో మాట్లాడేసేద్దాం. హాయ్ అండి, వెల్కమ్ టు ఆ షో. హాయ్ మేడం. హాయ్ అండి, మీ పేరు? నా పేరు రమణాదేవి మేడం, చీరాల నుంచి. రమణాదేవి గారు చీరాల నుంచి, ఎలా ఉన్నారండి? బాగున్నాను మేడం, మీరు బాగున్నారా? నేను కూడా బాగున్నా అండి. ఏం చేస్తుంటారు రమాదేవి గారు? హ్యాండ్లూమ్ లో వర్క్ చేస్తాను మేడం. ఏంటండి? హ్యాండ్లూమ్ లో వర్క్ చేస్తాను. ఓకే, హ్యాండ్లూమ్, చీరాల సారీ. మొన్న మీరు కాల్ చేశారా? చేశాను మేడం. అదే చీరాల కాటన్ సారీ స్పెషల్ అన్నారు మీరు. అవును మేడం. అవును, మీరు హ్యాండ్లూమ్ షాప్ లో వర్క్ చేస్తాను అన్నారు. అవును మేడం. శుక్రవారం కాల్ చేసినట్టున్నారు మీరు. చేశాను మేడం. ఓకేనండి. మొన్న మీరు చీర గెలుచుకున్నారా మరి? లేదు మేడం. లేదా, తప్పకుండా గెలుచుకోవాలి మరి ఈసారి మీరు. ట్రై చేస్తాను మేడం. ఆశ చేయండి, టెన్షన్ పడకుండా గెలుచుకుంటారు. ఓకే ఓకే మేడం. నాకు రమాదేవి గారు, మీ వాయిస్ నాకు, నా వాయిస్ తిరిగి వినిపిస్తోందండి, కొంచెం టీవీ వాల్యూమ్ మ్యూట్ చేయరా? ఓకే ఓకే మేడం. ఓకే మేడం. ఇప్పుడు నాతో డైరెక్ట్గా మాట్లాడండి, ఏం డిస్టర్బెన్స్ ఉండదు. ఇంకా ఎలా ఉన్నారు రమాదేవి గారు, మరి ఏం చేశారు ఈరోజు కూర? కాలీఫ్లవర్ చేశారు, సీజనల్. టమాటా, కాలీఫ్లవర్, చిక్కుడుకాయ, చిక్కుడుకాయ, ఇంకా ఇంకేంటి,
క్యాబేజ్ కూడా, ఇవన్నీ కూడా సీజనల్లే కదా? అవును సీజనల్, ఆ ఏ సీజన్ లో దొరికేది ఆ సీజన్ లో తినమంటారు కాబట్టి. అవునవును. ఓకేనండి, మరి మీకు తెలుసుగా, మీకు తెలుసుగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్? ఓకే మేడం, పడుపు కథ చెప్తాను మేడం. ఇప్పుడు ఉమ్మరి కుసలయ్య, పత్తి పాపయ్య. ఏంటండి? ఆముదాల కుమ్మరి కుసలయ్య. కుమ్మరి కుసలయ్య, కుమ్మరి కుసలయ్య. ఓకేనండి, కుమ్మరి కుసలయ్య. పత్తి పాపయ్య. పత్తి బాబాయ్. పాపయ్య. పాపయ్య. ఆముదాల అప్పయ్య అండి. ఏమి నాకు అర్థం కాలేదు ఇది మేడం, చిన్న పొడుపు కథ అది. కుమ్మరి కుసలయ్య. కుమ్మరి కుసలయ్య, పత్తి పాపయ్య, ఆముదాల అప్పయ్య. ఆముదా దీపం అండి, దీపం. దీపం. అవును మేడం. ఓ థ్యాంక్ యూ అండి, నాకు నాకు మరి మీరు నాకు గిఫ్ట్ పంపించారు మీరు ఇప్పుడు. తప్పకుండా మేడం, థ్యాంక్ యూ అండి. మరి మిమ్మల్ని మీరు మమ్మల్ని ఎంటర్టైన్ చేశారు, ఒక పొడుపు కథ అడిగారు కాబట్టి మిమ్మల్ని మెయిన్ రౌండ్లోకి తీసుకెళ్ళిపోతాను నేను. ఓకే మేడం. మరి ఏం క్వశ్చన్ అడగను మిమ్మల్ని ఈసారి? ఏదైనా అడగమంటున్నారా? సినిమా చూస్తున్నాను అన్నారు కదా, చూస్తున్నారా? మరి సినిమా రాబోతోంది, పుష్ప 2 చూస్తారా? సినిమా చూడండి నేను. అసలు మీరే అనుకుంటారా సినిమా? మీరు చూడండి అన్నారా సినిమా రమాదేవి గారు? అవును మేడం. అయితే సినిమాలు చూడరు కానీ టీవీలో వస్తే చూస్తారు కదా? టీవీలో అప్పుడప్పుడు వచ్చి చూస్తా ఉంటాం మేడం. టీవీలో వస్తే చూస్తారు. ఓకే సరే, అయితే మిమ్మల్ని ఒక ఏం క్వశ్చన్ అడుగుదాం. ఓకే, అయితే ఒక క్వశ్చన్ అడుగుతున్నా మిమ్మల్ని. ప్రముఖ గాయకురాలు చిత్ర గారు అందుకున్న పురస్కారాలు ఎన్ని, అంటే అవార్డ్స్ వస్తూ ఉంటాయి కదండి ఆవిడకి, సో ఎన్ని అవార్డ్స్ వచ్చాయి? చాలా అవార్డ్స్, మీ పేరు చెప్పకుండా నంబర్ చెప్పండి. 34 seconds, 33, 32. అది చాలా పెద్ద నంబర్ ఏనండి, ఆ నంబర్ మీకు మరీ ఈజీగా 400 పైన అండి, 400 పైన, 400 అవార్డులు పైన, 500 దాటకండి. కాదండి, 400 నుంచి 500 మధ్యలో గెలుచుకున్నారు ఆవిడ అవార్డులు. 499 మేడం. కాదండి, కాదు కాదు, మీరు ట్రై చేయాల్సింది 400 to 500 అన్నాను. మీరు 499 కాదు కరెక్ట్ ఆన్సర్. బెటర్ లక్ నెక్స్ట్ టైం రమాదేవి గారు, నెక్స్ట్ టైం ఖచ్చితంగా గెలుచుకోవాలి. చూస్తున్నారు కదా, ఒకసారి గెలుచుకోకపోయినా ఇంకోసారి ఖచ్చితంగా గెలుచుకుంటున్నారు. మీరు కూడా గెలుచుకోవాలి. చూద్దాం నెక్స్ట్ కాలర్ మన క్వశ్చన్కి ఆన్సర్ చెప్తారేమో. సో హాయ్ అండి, వెల్కమ్ టు షో. హలో. హాయ్ అండి, మీ పేరు? నా పేరు లక్ష్మి అండి. లక్ష్మి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నాను. హైదరాబాద్ నుంచి అండి. హైదరాబాద్ ఎక్కడండి? కొండాపూర్ అండి, మీతో మాట్లాడాను. ఎక్కడి నుంచి అన్నారు? కొండాపూర్. కొండాపూర్ నుంచి? అవునండి, కొండాపూర్ నుంచి ఒకరు మాట్లాడారు లక్ష్మి గారు. మీరేనా? చీర గెలుచుకున్నారా లక్ష్మి గారు? లేదండి. గెలుచుకోవాలి సార్ తప్పనిసరిగా. అంతా అయిపోయింది, అర్థం కాలే నాకు. మరి నేను మొదటే క్లూతో సహా పక్కన పెట్టి ఆన్సర్ క్వశ్చన్ అడగమంటారా? మీరు చెప్పండి, మొదట మీరు కొంచెం ట్రై చేయాలా లేదా? మరి మీరు మొదట కొంచెం ట్రై చేస్తే నేను క్లూ ఇస్తాను. మొత్తానికి నన్ను క్లూతో సహా క్వశ్చన్ అడగమంటున్నారు మీరు. ఓకేనండి, ఏం చేశారు ఈరోజు వంట మీరు లక్ష్మి గారు? ఈరోజు మటన్ చేశాము, ఇంకా మెంతికూర పప్పు. ఓకే, మటన్ మెంతికూర పప్పు చేశారు. మటన్ నేను తిన్నాను కాబట్టి. ఓకే, మీకు మెంతికూర పప్పు? మాకు మెంతికూర. ఓకే, మటన్తో ఏం చేశారు? ఫ్రై చేశారా, కర్రీ చేశారా? గ్రేవీ చేశాం. ఓకే, గ్రేవీ లాగా చేశారు. తెలంగాణ స్టైల్లో కొంచెం గ్రేవీ గ్రేవీగా చేస్తారు అదేగా మీరు అనేది? అదే లేదు, తెలంగాణలోనే ఉన్నాం కాకపోతే రకరకాలు ట్రై చేస్తూ ఉంటారు కదా. ఓకే, వచ్చింది ట్రై చేస్తానంటున్నారు.
ఓకేనండి. సరే అయితే మరి మమ్మల్ని ఏదైనా ఎంటర్టైన్ చేస్తే మిమ్మల్ని మెయిన్ రోడ్లోకి తీసుకెళ్ళిపోతాం. అందుకే నేను సాంగ్ కూడా రెడీ పెట్టేస్తాను. రెడీగా పెట్టుకున్నారా సాంగ్? సరే అయితే మరి పాడండి. మరి అయితే పాడుతున్నారా? పాడతానండి. నువ్వు నా వెంట ఉంటే అడుగడుగు నడుపుతుంటే ఎదురయ్యే నా ప్రతికల నిజమే కనిపించదా? నిన్నులా చూస్తూ ఉంటే మై మరుపు నల్లుతుంటే జనపదే నిజమే నా కలనాగా అనిపించదా? వరాలన్నీ తోటిగా ఇలా నన్ను తోడగా ధరాల తారక సమే పాలవగలగా? అంటే మీరేమో సినిమా పేరు చెప్పేసారు. ఏంటండి ఆ సినిమా పేరు చెప్పరా? నేను సంతోషం. కానీ కానీ మీరు మాత్రం చివరిలో ట్యూన్ మార్చేశారు. మీరు అవునా? ట్యూన్ మార్చేశారు, లిరిక్స్ కూడా మార్చేశారు. అలా అని కాదులేండి, నేను జస్ట్ చెప్తున్నా అంతే. బట్ మీరు మాత్రం బాగా అటెంప్ట్ చేశారు, దానికి మాత్రం మెచ్చుకోవాలి మిమ్మల్ని. సో మరి మీరు సినిమా చూస్తున్నారా? ఇప్పుడు పుష్ప టూర్ రాబోతోంది, చూస్తారా? బుక్ చేసుకున్నాం టికెట్. బుక్ చేసుకున్నారా? ఏ పుష్ప అంటే పుష్పకి ఫ్యానా లేకపోతే ఏంటంటే అల్లు అర్జున్ కి ఫ్యానా మీరు? నేను ఎవరు ఫ్యాన్ కాదని చెప్పేసాను. కాదండి, ఏ హీరో కాదండి. ఇప్పుడు పుష్ప టూకి వెళ్తున్నా అంటే అల్లు అర్జున్ సంగతి పోని పక్కన పెట్టేద్దాం. పుష్ప సినిమాకి వెళ్తున్నారంటే పుష్ప టూకి మీరు పుష్ప నచ్చేగా పుష్ప టూకి వెళ్తున్నారు? కొత్త సినిమా అని వెళ్తున్నారు. ఓకేలండి. అయితే మరి అయితే వచ్చిన కొత్త సినిమాలన్నీ చూడాలి మీరు? అన్ని చూడను అప్పుడప్పుడు అంతే. మనం ఏదైనా ఒక సినిమాకి వెళ్తే సీక్వెన్స్ కి వెళ్తున్నాము అంటే మొదటిది హిట్ అవడమో, దాని టాక్ నచ్చో, అది మూవీ నచ్చో, అది చూసే నెక్స్ట్ వెళ్తాం. మొదటిది బాగోపోతే రెండో దానికి వెళ్ళం. అసలు వాళ్ళు తీయంత కూడా తీయర్లేండి. ఓకే మరి మీరు ఎంటర్టైన్ చేశారు కాబట్టి లక్ష్మి గారు, మిమ్మల్ని క్వశ్చన్ రౌండ్కి తీసుకెళ్ళిపోతా. చూస్తున్నారా ప్రోగ్రామ్ కంటిన్యూస్గా? చూస్తున్నాను. మరి బీఆర్కే న్యూస్ లో వస్తున్న మిగిలిన ప్రోగ్రామ్స్ కానీ న్యూస్ బులెటిన్స్ కానీ చూస్తున్నారా? న్యూస్ అప్పుడప్పుడు కొంచెం చూస్తా, పాత జరుగుతాయి. ఇది మాత్రం కొంచెం బాగా చూస్తా, ఖాళీగా ఈ టైంలో ఉంటాయి కదా. అవునండి, కొంచెం ఖాళీ దొరుకుతుంది టైంలో. మరి మిగిలినవి కూడా చూడండి, త్వరలో అలాంటి క్వశ్చన్స్ కూడా తీసుకొస్తాం మేము. అదే ట్రై చూస్తాం. ఎవరి సినిమాలు ఎక్కువగా చూసేవారు మీరు? ఇప్పుడు ఇప్పుడు పుష్ప అంటున్నారు, ఎవరి ఫ్యాన్ కానన్నారు కాబట్టి ఏ సినిమా లాస్ట్ సినిమా చూసారు? అంతకుముందు ఏం చూసారు లాస్ట్ మూవీ మీరు? దేవరా చూసారా? నచ్చిందా మీకు? బాగుంది అనిపించింది. ఓకేనండి. మరి మిమ్మల్ని క్వశ్చన్ అడిగేస్తాను నేను, మీరు ఎవరి ఫ్యాన్ కాదన్నారు కాబట్టి నేను ఓ క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నా మిమ్మల్ని. అడుగుతా, మీరు ఇప్పుడు ఒక పాట పాడారు కదా, మీకు ఒక డైలాగ్ లాంటిది చెప్తా, ఆ డైలాగ్ ఏ సినిమాలో చెప్పండి. తెలుసుకో, మీకు 45 seconds టైం లిమిట్ ఉంది. అడిగేస్తున్నా, లాజిక్లు ఎవరు నమ్మరు, అందరికీ మ్యాజిక్లే కావాలి, అందుకే మన దేశంలో సైంటిస్ట్ల కన్నా బాబాలే ఫేమస్. ఏ సినిమాలో ఇది డైలాగ్ చెప్పండి. చూడండి స్క్రీన్ పైన మళ్ళీ డిస్ప్లే అవుతోంది క్వశ్చన్, లాజిక్లు ఎవరు నమ్మరు, అందరికీ మ్యాజిక్లే కావాలి, అందుకే మన దేశంలో సైంటిస్ట్ల కంటే బాబాలే ఫేమస్. మీరు మీరు చెప్పలేకపోతున్నారు ఏమిటి? ఇప్పుడు చాలా ఈజీ అది, నేను అడిగింది ఇప్పుడు మన కాన్వర్సేషన్ కి రిలేటెడ్. మీరు చెప్పలేకపోతే దారుణం అది. ఇప్పుడు మనం మాట్లాడుకుందంతా దానికి రిలేటెడే. పుష్ప టూ లో డైలాగ్ అండది, లాజిక్ ఎవరు నమ్మరు, అందరికి మ్యాజిక్లే కావాలి, అందుకే మన దేశంలో. కాదండి కాదు, అల్లు అర్జున్ సినిమా, అల్లు అర్జున్ సినిమా అది. ఓకేనండి, ఓకే, బెటర్ లక్ నెక్స్ట్ టైం అండి. ఈసారి గెలుచుకోవాలి మీరు, చీర ఖచ్చితంగా.
సో నెక్స్ట్ కాలర్తో మాట్లాడదామండి. హాయ్ అండి, వెల్కమ్ టు ఆ షో. హలో అండి. హాయ్ అండి, నమస్తే అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు, మీ పేరు? శోభలత అండి, చిత్తూరు నుంచి కాల్ చేస్తున్నా. శోభలత గారు చిత్తూరు నుంచి కాల్ చేశారు, తెలుసుకోలేదండి. నాకు మీ వాయిస్ మాత్రం విన్నట్టు అనిపిస్తోంది. మీకు మనవలు కూడా ఉన్నట్టున్నారు కదా? లేదండి, మరి ఇంతకుముందు గెలిచి గెలవలేదండి. మీరు అడిగిన కోసం ఆన్సర్ చేయలేకపోయినాను. ఈసారి తప్పనిసరిగా చేయాలి. నేను క్లూ ఇస్తున్నా కానీ ఎందుకో ఈరోజు ఎవరు కూడా చెప్పలేకపోయారు. మీరైనా చెప్తారేమో చూస్తాను నేను. సరే అండి. చిత్తూరు అంటున్నారు కదా, చిత్తూరులో ఏదో ఫేమస్ అన్నారండి మీరు, కాణిపాకం అని చెప్పారు మీరే కదా. కాణిపాకం అందరికీ తెలుసు, బట్ ఆ మాట మన కాన్వర్సేషన్లో వచ్చింది. ఆ రోజు మనం మాట్లాడుకున్న దానిలో ఆ మాట వచ్చింది, అందుకని నాకు ఇప్పుడు గుర్తొస్తుంది. సో మరి ఏం చేశారు ఈరోజు వంట మీరు? ఈ రోజు కుర్మా చేసామండి, ఆలూ కుర్మా. ఆలూ కుర్మా చేశారా? ఇంకేమన్నా చేశారా మరి పక్కన? సైడ్ డిష్ బెండకాయ కర్రీ చేసుకున్నాను. బెండకాయ కర్రీ, ఆలూ కుర్మా. మీకు ఇష్టమా బెండకాయ కర్రీ? ఇష్టమే అండి. అంటే చేసుకున్నాను అన్నారు కదా, అందుకని అడుగుతున్నా మిమ్మల్ని నేను. అడుగుతున్నానండి. ఓకేనండి. మరి మీకు తెలుసు కదా రూల్, తెలుసు కదా? తెలుసు అండి. మరి మాకు ఏదైనా చెప్పండి, మరి ఎంటర్టైన్ చేయాలి కదా. పాట సాంగ్ పాడతానండి. పాడండి. ఓన ఊచాలు ఎన్నెన్నో వలలు వేస్తూ అల్లుకుంటుంది, ముత్యాల జల్లు మురువైన ముళ్ళు మధ్యలో రుదుకుంటుంది, ఆ శోభ కల్ల ఓ సైజ కల్ల మనసే ఆగనంటుంది, పెళ్ళకైనా ముష్కెళ్ళు దాకా మనసే ఆగనంటుంది, పట్ట పగలెవరైనా రాత్రిని చూస్తారా, తనకు తను చూపిస్తారా, ఉండనని చూస్తారా. అంతే అండి. అంతే అంటున్నారా? బాగా పాడారు. నువ్వు నాకు నచ్చిన సినిమాలో పాట కదా ఇది. అవునండి. బాగుందండి, బాగుంది. లేదండి, వాయిస్ బాగా కోల్ చెప్తుంది. ఆ పాట కూడా బాగుంటుంది. అయినా మీరు బాగానే పాడారు, వాయిస్ సంగతి పక్కన పెట్టినా ట్యూన్ అయితే బాగా పాడారు. థ్యాంక్స్ అండి. బాగా పాడారు, వెల్కమ్ అండి. మరి మిమ్మల్ని ఏం క్వశ్చన్ అడగాలి ఈ రోజు? అడుగుతా మిమ్మల్ని క్వశ్చన్ అయితే అడిగేనా? మరి తెలుసుకో, మీకు 45 seconds టైం లిమిట్. తెలుసండి. అడిగేస్తున్నా క్వశ్చన్, మళ్ళీ మీకు స్క్రీన్ పైన కూడా డిస్ప్లే అవుతుంది నేను అడిగిన తర్వాత. గౌరీ పండిట్ నటించిన మొదటి సినిమా ఏది? ఎవరండి గౌరీ పండిట్ అని ఒక యాక్ట్రెస్ ఉన్నారండి. ఆవిడ గౌరీ పండిట్ అంటే పాత ఆవిడ కాదండి, ఆ సినిమాలో హీరో గోపీచంద్. తెలుసండి, నేను చూడండి. ఏమన్నారు? నేను చూడలేదండి, నాకు తెలీదు. తెలీదు అంటారా? చూడలేదా ఆ సినిమా? ఆ సినిమా ఎలా ఉంటుందంటే వాళ్ళు బీహార్ వెళ్తారు. మీకు స్టోరీ కూడా చెప్పేస్తున్నా, ఇంకేం చెప్పను నేను. ఏమండి క్వశ్చన్? గౌరీ పండిట్ నటించిన మొదటి సినిమా ఏది అంటే, ఆవిడ మీకు తెలియదు అనుకోండి పోని, నేను హీరో చెప్తున్నా, హీరో గోపీచంద్ ఆ సినిమాలో. ఆ సినిమా పేరు చెప్పడానికి, ఆ సినిమా స్టోరీ ఏంటంటే ఇక్కడ నుంచి బీహార్ కు వెళ్తారు వాళ్ళంతా. చెప్పలేకపోయారండి, చెప్పలేకపోయారు. స్టోరీ కూడా మీకు గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నా. ఓకేనండి, ఓకే, బెటర్ లక్ నెక్స్ట్ టైం. ఎందుకో క్లూస్ ఇచ్చినా ఆన్సర్ చేయలేకపోతున్నారు ఈరోజు. ఓకేనండి, నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. ఆవిడ చేత లేదా పట్టుచీరు గెలిపించే తీరాలని నేను ఇప్పుడు టార్గెట్గా పెట్టుకున్నా. మరి ఆవిడైనా కొంచెం క్లూస్ ఇస్తే చెప్తారేమో చూద్దాం ఆన్సర్. హాయ్ అండి, వెల్కమ్ టు ఆ షో. హలో. హాయ్ అండి, మీ పేరు? లీలా గారు. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? గన్నవరం నుంచి కాల్ చేస్తున్నారు. ఎలా ఉన్నారు లీలా గారు? ఓకే రండి. ఏం చేస్తుంటారు లీలా గారు? ఫస్ట్ టైం అనుకుంటారు కదా కాల్ చేయడం. మేడం నేను ఆల్రెడీ కాల్ చేశారా లీలా గారు? మాట్లాడారా మీతో? మాట్లాడారు మేడం. చీర గెలుచుకున్నారా మరి? మేడం చీర గెలుచుకున్నారా? లేదు మేడం, గెలుచుకోవాలి. ఈసారైనా గెలుచుకోవాలి మీరు. నేను ట్రై చేస్తుంటే ఈరోజు ఎవరు గెలుచుకోలేకపోతున్నారండి. క్లూస్ ఇస్తున్నా కానీ గుర్తుపట్టలేకపోతారు అదేంటి అనేది. సో మీరైనా అట్లీస్ట్ చీర గెలుచుకోవాలి. నేనైతే ఖచ్చితంగా గెలిపించడానికే ట్రై చేస్తున్నా ఇప్పుడు. ఇప్పుడైతే మాత్రం కంపల్సరీ మీరు గెలుచుకోవాల్సిందే, ఆలోచించండి. ట్రై చేయండి. సినిమాలు చూస్తున్నారా? కొత్త సినిమా పుష్ప 2 వస్తుంది కదా, పుష్ప 2 రాబోతోంది కదండి.
ఇంకా రిలీజ్ కాలేదు మేడం. అదే రాబోతోంది రాబోతోంది. అదే అదే మేడం, అది రిలీజ్ అయిన తర్వాత వెళ్ళాలి అనుకుంటున్నాం. ఓకేనండి. మరి ఎవరి సినిమాలు ఎక్కువగా చూస్తారు మీరు? నేను ఎక్కువగా ప్రభాస్ సినిమాలు చూస్తూ ఉంటాను మేడం. ప్రభాస్ చేస్తూ ఉంటాను. అవునా, ప్రభాస్ సినిమాలు చూస్తూ ఉంటారు. అవును మేడం. ఓకేనండి. ఓకే, మరి ఈరోజు వంట ఏం చేశారు మీరు? ముద్దపప్పు చింతపండు చారు. ఏమన్నారండి? ముద్దపప్పు చింతపండుతో చారు? అవును మేడం. చింతపండు చారు అంటే ఇంకేమైనా వెరైటీగా పెడతారా? అంటే కామన్గా చారులో చింతపండు యూజ్ చేస్తారు, కాకపోతే సెపరేట్గా చెప్పారు అంటే మీరు ఇంకా ఈ వెరైటీ చేస్తారు చారు రసం? ఓకేనండి. పర్టికులర్గా అంటే మీరు చారు చేయడంలో అంటే రసాలు ఎన్ని రకాల రసాలు చేస్తారు మీరు? అందుకే పర్టికులర్గా చెప్తున్నారు మీరు దానికి చింతపండు చారు అని. ఓకేనండి. ఓకే సరే, అయితే మిమ్మల్ని మెయిన్ క్వశ్చన్ రౌండ్లో తీసుకెళ్ళిపోతా. మమ్మల్ని ఎలా ఎంటర్టైన్ చేస్తారు? సాంగ్ పాడతాను మేడం. సాంగ్ పాడతారా? పాడండి. పాడతాను మేడం. అంటే టీచర్స్ కోసం మనం ఒక జానపద గీతం పాడతాం మేడం. పాడండి, టీచర్స్ కోసం అంటున్నారు. పాడండి. ఓకే మేడం. తరగతి గదిలో తరగతులు మా చేతి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా, రాజకీయ వేలం చూపయోపాధ్యాయులారా, ఎంత చెప్పినా తరగని మా త్యాగలారా, తరగతి గదిలో తరగతులు మా చేతి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా, ఐదేళ్ళలో సగోళ పలక బలపము తమ తెలు పయనం, అంచలంచలుగా నేను దగ్గుతుంటే విసిన మీ హృదయం, ఆట పాటల్లో అందకుంటూ మమ్మ ప్రోత్సహిస్తుంటారు, అందల నెట్టుకుని దోతుంటే పొంగిపోతుంటారు, ఎదిగే కొద్ది వది ఉండాలని జీవిత సత్యాలను చెబుతూ, ఎదిగే కొద్ది వది ఉండాలని జీవిత సత్యాలను చెబుతూ, కుశాంతి మీరు దశలవుతారని నమ్మకాన్ని నొరిపోతారు, తరగతి గదిలో తలరాతలు మా చేతి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా, గొప్ప గొప్ప మేధావులను ప్రపంచానికి అందిస్తారు, డాక్టర్ కలెక్టర్ ఇంజనీర్లతో మీరే పునాదులేస్తారు, తరలి పోతే సృష్టికి కటని మరో టీచర్ను చేస్తారు, రేపటి తరమును అంధకారంగా ఉండొద్దని ముందుంటారు, రాష్ట్రాన్ని సీఎంఐనా దేశాన్నిలే పిఎంఐనా, రాష్ట్రాన్నిలే సీఎంఐనా దేశాన్నిలే పిఎంఐనా, మీ నుండి విద్యనిచ్చినోలయా ఒక నాటి మీ శిక్షణ, తరగతి గదిలో తలరాతలు మా చేతి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించిన అది గురువులారా, మీరెచ్చింది జీవిత పట్ట పిన్నత పెట్టే సంతకం, సమాజంలో ఈ గౌరవం పది మందిలో గొప్పగా బతకడం, ఎట్ల తీరులో మీరును ఏమిష్టి చెల్లలో మీ త్యాగం, ఆటల్ల చరిత సరితోగున టీచర్ల గొప్పతనము, నిండినీలో ఉన్నన్నాడు మీ విద్య బోధ ఉండాలయ్యా, నిండినీలో ఉన్నన్నాడు మీ విద్య బోధ ఉండాలయ్యా, అధ్యాపకులే లేకుంటే ఈ వ్యవస్థ చీకటి పాలయ్యా, తరగతి గదిలో తలరాతలు మా చేతి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. చాలా బాగా చెప్పారండి గొప్పతనాన్ని. అటు టీచర్స్ కావచ్చు, లెక్చరర్స్ కావచ్చు, ఎవరైనా కానీ వాళ్ళందరినీ కూడా చాలా బాగా వాళ్ళు గొప్పతనాన్ని చెప్పారు. చాలా ఏంటండి, చాలా బాగా చెప్పారు. ఏమిటి, మీరేమన్నా టీచర్ కానీ లేదంటే లెక్చరర్ కానీ ఏమన్నా? కానీ పర్టికులర్గా టీచర్ అన్న ఇదే ఎంచుకొని చేశారు కదా, అందుకని అడుగుతున్నా అంతే. సరే, మిమ్మల్ని చెప్పండి. సో మీనింగ్ఫుల్ గా ఉండాలి, ఇన్స్పిరేషనల్ గా ఉండాలి అని చెప్పి అది ఎంచుకున్నట్టున్నారు. ఓకేనండి, చాలా బాగా పాడారు. మిమ్మల్ని ఇంక నేను ఇబ్బంది పెట్టను, మెయిన్ రౌండ్ లోకి తీసుకెళ్లిపోతా. ఓకే మేడం, చాలా
సింపుల్ గానే అడుగుతా మిమ్మల్ని, మీకు క్లూ కూడా ఇస్తాను, మీరు గెలుచుకోవాల్సింది ఈ రోజు ఎలా అయినా. ఓకే మేడం, హెల్ప్ చేస్తే. చేస్తానండి, ఖచ్చితంగా చేస్తా. 45 సెకండ్స్ టైం లిమిట్ తెలుసు కదా, చూస్తున్నారు కదా. సరేనండి, అయితే కలుస్తుందండి, కాకపోతే కొంచెం చాలా మంది కాల్ చేస్తుంటారు కదా అందుకని. మిమ్మల్ని మెయిన్ క్వశ్చన్ అడిగేస్తున్నా చూడండి, సిద్ధార్థ్ సమంత కలిసి నటించిన సినిమా ఏది? సిద్ధార్థ్ తెలుసుగా, హీరో సిద్ధార్థ్ సమంత, కలిసి నటించిన సినిమా. క్లూ, ఆ సినిమా పేరండి. ఒక టీవీ షోలో, ఒక టీవీ, ఒక టీవీ తెలుసుగా మీకు, టీవీ ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ లో ఒక ఛానల్లో ఆ సినిమా పేరు, ఆ షో పేరు. చాలా కామెడీ షో అది, చాలా పాపులర్ షో. ఈ సినిమా పేరు మీకు నేను చెప్తున్నా. ఒక ఒక టీవీ ఛానల్ ఉంది అంటే, చాలా టీవీ ఛానల్స్ ఉన్నాయి కదా, అందులో ఒక ఎంటర్టైన్మెంట్ ఛానల్లో టాప్ మోస్ట్ లో ఉన్న ప్రోగ్రామ్ అది. అందులో అనసూయ, రష్మిక వీళ్ళందరూ కూడా యాంకరింగ్ చేస్తుంటారు. ఆ షో పేరు ఏంటి? అదే ఈ సినిమా పేరు. చెప్పండి చెప్పండి. సూపర్, కంగ్రాచులేషన్స్. జబర్దస్త్, జబర్దస్త్, రైట్ ఆన్సర్ అండి. మరి ఇంతకంటే నేను ఇంకా క్లూ ఇవ్వడానికి కూడా ఏం మిగలేదు మీకు, అంత క్లూస్ ఇచ్చాను నేను, అది క్లూస్ ఇచ్చాను. ఓకేనండి, కంగ్రాచులేషన్స్. మళ్ళీ మళ్ళీ కాల్ చేయండి, మీరు చీర గెలుచుకోవాలి. మళ్ళీ మళ్ళీ మీ చీర మీ దగ్గరకు వచ్చేస్తుందండి, మా వాళ్ళు కాల్ బ్యాక్ చేస్తారు అండ్ మీ డీటెయిల్స్ తీసుకుంటారు, త్వరలో చీర పంపించేస్తారు మీకు. థ్యాంక్ యూ అండి, వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. నెక్స్ట్ కాల్ అయితే మాట్లాడదాం. హాయ్ అండి, వెల్కమ్ టు షో. హలో, హాయ్ అండి, మీ పేరు? నా పేరు వాణి అండి. వాణి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? విజయవాణి స్కూల్ పుంగనూరు రూట్లో ఉన్నానండి, విజయవాణి స్కూల్ వర్క్ చేస్తాను. ఓకే, విజయవాడ. వాణి గారు, విజయవాణి గారు, నాకు మీ వాయిస్ కూడా సరిగ్గా వినిపించట్లేదు విజయవాణి గారు, కొంచెం వాయిస్ వాల్యూమ్ తగ్గించేశారా, మ్యూట్ లో పెట్టారా? ఇప్పుడు వినబడుతుందా అండి? ఓకే, ఇప్పుడు వినబడుతుందా? పర్వాలేదండి, ఇప్పుడు పర్వాలే. నాకు స్టిల్ నాకు టీవీ వాల్యూమ్ వినిపిస్తోంది. టీవీ వాల్యూమ్ తగ్గించేయండి, టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టేయండి కొంచెం. మ్యూట్ లో పెట్టేయండి, చెప్పండి. ఓకేనండి, ఏం చేస్తుంటారు విజయవాణి గారు? విజయవాణి స్కూల్లో వర్క్ చేస్తానండి. స్కూల్లో చేస్తారు? ఇందాక నుంచి నాకు వినిపించలేదు విజయవాణి గారు, చెప్తున్నా కదా నాకు వెనక నుంచి డిస్టర్బెన్స్. ఇందాకంతా విజయవాణి స్కూల్లో వర్క్ చేస్తానంటానండి. మీ పేరు విజయవాణి, మీరు స్కూల్లో వర్క్ చేయండి. వాణి, ఓన్లీ వాణినే. ఓకే ఓకే, ఓన్లీ వాణి, వాణి నా పేరు. వాణి గారు ఏమిటి, నాకేం కన్ఫ్యూజ్ చేసేసారు. ఓకే వాణి గారు, ఓకే, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? పుంగనూరు నుంచి. పొంగరూరు నుంచి చేస్తున్నారు? ఓకే ఓకేనండి. ఏం చేస్తుంటారు మీరు? స్కూల్లో టీచర్ అండి. ఓకే, స్కూల్లో టీచర్గా వర్క్ చేస్తున్నారు. ఓకేనండి, ఓకే ఓకే, నన్ను మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ చేసేస్తారు, ఇప్పుడు నేను కన్ఫ్యూజ్ అయిపోతాను. వాణి గారు, వాణి గారు స్కూల్లో వర్క్ చేస్తున్నారు, చిన్నపిల్లలకు చెప్తారు, అర్థమైంది నాకు. ఓకేనండి, ఎల్కేజీకి చాలా పేషెన్స్ ఉండాలిగా మరి. ఓపిక ఎక్కువ అండి పిల్లల్లో, అంటే ఓపిక ఉండాలి కదా. అవునండి అవును. మరి మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? టీచర్ గా పనిచేస్తాను. ఓకే, ఇద్దరు టీచర్స్? అవునండి. చూసారా ఇంతకు ముందు కాలర్ టీచర్స్ గురించి మాట్లాడారు ఒక? అవునండి, చూసానండి. చూసారా, పాడారు చూసారు కదా, బాగున్నారు. లెక్చరర్స్ కి అందరికి బాగుంటుంది అని చెప్పేసి మీరు చెప్పారు. అదే, ఉపాధ్యాయులు కావచ్చు, అధ్యాపకులు కావచ్చు, ఐ మీన్ టు సే టీచర్స్, లెక్చరర్స్, అందరిని ఉద్దేశించి ఆవిడ పాడారు. సో టీచర్స్ అంటే ఖచ్చితంగా మా అంటే పేరెంట్స్ దగ్గర కంటే కూడా వాళ్ళ దగ్గర ఎక్కువసేపు ఉంటారు పిల్లలు, సో వాళ్ళు చెప్పేది చాలా ఇంపార్టెంట్ యాక్చువల్గా. ఓపిక ఎక్కువగా ఉండాలండి. అవునండి, అందులో చిన్నపిల్లలు అనేసరికి ముందే కావాలి కదా. ఒకరు ఏడిస్తా ఉంటారు, ఒకరిని సమదాయించే కొద్దిగా ఇంకొకరు ఏడిస్తా ఉంటారు, వాళ్ళని పట్టే కొద్దిగా చాలా కష్టము, అయినా మనకు ఓపిక ఎక్కువగా ఉండాలి. ప్రీ స్కూల్లో, ప్లే స్కూల్లో వర్క్ చేస్తున్నారా మీరు? విజయవాణి స్కూల్ అండి. ఏ స్కూల్ అంటే ఏంటండి అది, ప్లే స్కూలా? ప్లే కాదండి, విజయవాణి స్కూల్. ఓకే, అంటే ఎక్కడ నుంచి ఎక్కడ వరకు ఉంటుంది, 10th వరకు ఉంటుందా దానిలో? 10th దాకా ఉందండి. మీరు దేనికి చెప్తూ ఉంటారు? నేను లోయర్ క్లాసెస్ ఎల్కేజీకి చేస్తున్నాను. ఓకే అండి, పీపీ1కి చెప్తున్నారు మీరు, అందుకే అడుగుతున్నా నేను. ఎల్కేజీ, ఎల్కేజీ, ఎల్కేజీ స్కూల్. ఏమండి వాణి గారు, ఎల్కేజీ అంటే పీపీ1నే కదండి? ఏమండి? ప్రీ ప్రైమరీ 1.
మరి కాదంటారు ఏంటి ఎల్కేజీ అంటారు మరి? ఓకేనండి, మీరు మమ్మల్ని ఎలా ఎంటర్టైన్ చేస్తారు? సాంగ్ పాడతానండి. చెప్పండి, పాడండి. ఇదే పాట ప్రతి చోట ఇలాగే పాడుకుంటాను, పలకలన్నీ వలపులన్నీ పాటలో దాచుకుంటాను. ఇదే పాట ప్రతి చోట ఇలాగే పాడుకుంటాను. నాడేమి ఉందని భ్రమిసావు నా ఈ సారీ రాలేదండి అంతే. బాగానే పాడారు బట్. సో మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను నేను. శోభన్ బాబు సినిమా శోభన్ బాబు గారు ఆ మధ్యన అన్ని శోభన్ బాబు గారి సినిమాలే అడిగాను నేను. ఈ రోజు మాత్రం ఏంటంటే శోభన్ బాబు గారి సినిమాలతో రాలేదు నేను. సో నెక్స్ట్ టైం మిమ్మల్ని ఖచ్చితంగా కాల్ చేయండి, శోభన్ బాబు గారి సినిమాని అడుగుతా. మరి అడుగుతా అండి, నీ క్లూ కూడా ఇస్తా, మీరు ఆలోచించి చెప్పండి, టెన్షన్ పడకుండా. స్వర్ణకళ కమలం సినిమాలో నటించిన హీరోయిన్ పేరేంటి? దర్శకుడు పేరు కూడా. దర్శకుడు పేరు కే విశ్వనాథ్, డైరెక్టర్ కదండి. సంగీత దర్శకుడు? సంగీత దర్శకుడు కేవి మహదేవన్. కాదు కాదు కాదు, ఆ టైంలో ఆయన పేరు ఎక్కువగా వినిపిస్తుంది, మెలోడీ అన్న ఏ పాట అయినా ఆయనే. చక్రవర్తి అండి? కాదండి, తర్వాత జనరేషన్ మీరు, మీరు అంతకు ముందుది కాదు, ఆ తర్వాత వాళ్ళని చెప్పండి. చిరంజీవి సినిమాకి ఎక్కువగా, చిరంజీవి గారి సినిమాకి ఆయనే ఉంటారు. హీరోయిన్ అండి? కాదండి, ఇంకొక చెప్పండి చెప్పండి. సంగీత దర్శకుడు బిరుదు చెప్పండి, మొదటి అక్షరం ఏమండి? ఈతో స్టార్ట్ అవుతుంది. ఇళయరాజా సంగీతం. టైం అయిపోయింది కానీ ఓకేలేండి, మీరు చివరిలో చెప్పారు. ఓకే, మీకు ఇస్తే ఇప్పుడు ఎవరిని అడుగుతారేమో అని ఆలోచించాల్సి వస్తుంది. ఓకేనండి, ఓకే, కంగ్రాచులేషన్స్ అండి వాణి గారు. వాణి గారు విన్నారు కదా, సో మీకు టైం అయిపోయినా ఇంకా ఓకే కన్సిడర్ చేసాము, మీకు పట్టుచీర గెలుచుకున్నారు, సో త్వరలో మీ చీర మీ దగ్గరకు వచ్చేస్తుంది. ఓకేనండి, సో చూసారు కదండి ఈరోజు పుట్టింటి పట్టుచీర కార్యక్రమం. తిరిగి నెక్స్ట్ రేపు ఇదే టైంకి మళ్ళీ కలుసుకుందాం, 2 గంటల నుంచి 3 గంటల మధ్యలో. అంతవరకు స్టే ట్యూన్ టు బీఆర్కే న్యూస్. నమస్తే.